హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి సమేత గురు. ఈరోజు మనం మన ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి హెల్దీగా టేస్టీగా ఉండే రాగి పిండి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లడ్డు అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు కదండి. మిల్లెట్స్ తోటి మామూలు రెసిపీస్ చేస్తే పిల్లలు అంత ఇష్టంగా తినరు కదా. ఇలా లడ్డులు చేసి ఇవ్వడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే రాగి పిండి లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి. స్టవ్ పైన కడాయి తీసేసుకొని ఇక్కడ పావు కప్పు పల్లీలను తీసుకుంటున్నానండి. ఈ పల్లీలను మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నీట్గా కలుపుకుంటూ ఎక్కడ మాడిపోయినట్టు కాకుండా అంతా ఈక్వల్గా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మన కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఈ పల్లీలను పక్కకు తీసేసుకుందాము. చూడండి, మనకి ఇలా నలిపేసినప్పుడు పొట్టు వెంటనే వచ్చేస్తే మనకి పల్లీలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయినట్టు. అదే కడాయిలోకి నేను ఇక్కడ 3 స్పూన్ల నువ్వులు తీసుకుంటున్నానండి. ఈ నువ్వులను కూడా మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం అన్నిటికీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాము. అదే కడాయిలోకి నేను ఇక్కడ 2 స్పూన్ల కొబ్బరి తురుము తీసుకుంటున్నానండి. ఇది డ్రై కొబ్బరి అండి. ఎండు కొబ్బరిని కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల ఈక్వల్గా ఫ్రై అవుతాయండి. చూడండి, మనకి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. అదే కడాయిలోకి 4 స్పూన్ల నెయ్యిని తీసుకుంటున్నానండి నేను. ఈ విధంగా నెయ్యి అంతా మనకు నీట్గా కరిగిపోయిన తర్వాత నేను 1 కప్పు రాగి పిండిని తీసుకుంటున్నానండి. ఈ రాగి పిండికి ఆ నెయ్యి అంతా పట్టేటట్టుగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం కలుపుకోకుండా ఫ్రై చేసుకుంటే అడుగున మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని కలుపుకుంటూ రాగి పిండిని ఫ్రై చేసుకోవాలి. ఈ రాగి పిండి ఎలా ఫ్రై అంటే మనకు ఫ్రై అయిందని ఎలా తెలుస్తుంది అంటే పచ్చివాసన పోతుందండి. ఒకసారి మీరు నోట్లో వేసుకొని చూసినా కూడా మనకు క్రంచీగా అనిపిస్తుంది. అప్పుడు మనకి రాగి పిండి ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుందండి. అలా ఫ్రై చేసుకున్న రాగి పిండిని నేను ఇప్పుడు 1 మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. కప్పు రాగి పిండికి 1/2 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. 3 యాలకులను యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తాన్ని మనం ఆ బెల్లము రాగి పిండి పట్టేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను పొట్టు తీసుకొని యాడ్ చేసుకోవాలండి. ఈ పల్లీలని ఎక్కువగా మిక్సీ పట్టుకోకూడదు. జస్ట్ ఇలా మనకి కచ్చాపచ్చగా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు 1 బౌల్లోకి తీసేసుకుందాము. పల్లీలు కూడా చూడండి, మనకు చక్కగా పలుకులు పలుకులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, నువ్వులను యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక విషయం అండి, మీకు ఎండు కొబ్బరిని ఇలా యాడ్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు పల్లీతో పాటే యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. ఇది మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మనం ఇక్కడ జీడిపప్పులు కానీ బాదం పప్పులు కానీ అటువంటివి ఏమీ యూజ్ చేయట్లేదండి. మనకి ఇంట్లోనే దొరికే చాలా హెల్త్కు ఉపయోగపడే ఇంగ్రీడియంట్స్ తోటి ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నామండి. చూడండి, ఈ విధంగా అంతా పొల్లుపొలుగా కలుపుకున్న తర్వాత నెయ్యి అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇప్పుడు మనం వీటిని లడ్లుగా చుట్టుకోవాలి. పిండిని ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం లడ్లుగా చుట్టుకోవాలండి. ఇక్కడ మీకు నెయ్యి యాడ్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు నెయ్యి ప్లేస్లో వేడి పాలను కూడా తీసుకుని లడ్లుగా చుట్టుకోవచ్చు. ఇవి మనకి హెల్త్కి చాలా మంచివండి. ఇలా పిండి మొత్తాన్ని లడ్లుగా చుట్టుకోవాలి. చూసారు కదండి, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.